తిరుపతిలో హోరాహోరీగా ప్రచారం చేసిన ప్రధాన పార్టీల నాయకులు సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్ళిపోయారు కరోనా వైరస్ కు హాట్స్పాట్ గా ఉన్న ప్రదేశాల నుంచి వారంతా రిటర్న్ కావడంతో కొత్త టెన్షన్ నెలకొంది ఇళ్లకు చేరుకున్న వారు జనాల్లోకి వెళ్లకుండా క్వారంటైన్ లో ఉండగలరా అది సాధ్యమయ్యే పనేనా ఏపీలో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి వందల నుంచి వేల సంఖ్యకు కరోనా కేసుల వ్యాప్తి అత్యంత వేగంగా పెరిగింది రోజుకు ఐదు వేలకు గతంతో పోల్చుకుంటే టెస్టుల సంఖ్య తక్కువగా ఉన్నా కరోనా కేసులు మాత్రం అధికంగా ఉన్నాయి పూర్తి స్థాయిలో టెస్టులు నిర్వహిస్తే కేసులు ఇంకా ఎక్కువగానే ఉంటాయని అభిప్రాయపడుతున్నాయి వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు మరోవైపు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్న ప్రధాన పార్టీల నేతలు కార్యకర్తలను తలుచుకుని ఇంకా ఆందోళన చెందుతున్నారట కరోనాకు హాట్స్పాట్గా ఉన్న ఏరియాల నుంచి వారు తిరిగి రావడంతో ఏం జరుగుతుందో అన్న కలవరం నెలకొంది ప్రధాన పార్టీలతో పాటు చిన్న చితక పార్టీలకు చెందిన అగ్రనేతలు కూడా అదే పనిగా చిత్తూరు నెల్లూరు జిల్లాలోని తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉంది తిరుపతి అర్బన్లోనూ విషమంగా ఉంది నెల్లూరు జిల్లా పరిధిలోనూ అదే పరిస్థితి చిత్తూరు పర్యటనకు ప్రచారానికి వెళ్లిన కొందరు నేతలు కరోనా బారిన పడ్డారు కోవిడ్ ప్రోటోకాల్ పాటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భాలు చాలా తక్కువ అభ్యర్థి సహా ఐదుగురు మాత్రమే ప్రచారంలో పాల్గొనాలని చెప్పిన పార్టీ లేవీ పట్టించుకున్న దాఖలాలు లేవు తిరుపతి నుంచి సొంతూళ్లకు చేరుకున్న నేతలు కార్యక్రమాలు సమీక్షల పేరుతో బిజీగా ఉంటున్నారు ఇన్నాళ్లు నియోజకవర్గాలకు దూరంగా ఉండడంతో తిరుపతి నుంచి వచ్చిన వాళ్లు అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం కామన్ క్యాడర్ సైతం నాయకుడు వచ్చారంటే చాలు కరోనా భయాన్ని పక్కనబెట్టి వారి దగ్గర వాలిపోతున్నారు ఈ నిర్లక్ష్యమే కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతుందన్న బెంగా వైద్య ఆరోగ్య శాఖ వర్గాల్లో కనిపిస్తోంది అదే జరిగితే ఒక్కో లీడర్ సూపర్ స్ప్రెడర్ కావడం ఖాయమనే ఆందోళన ఉంది తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొని వచ్చిన ప్రతి ఒక్కరూ కొన్నాళ్లపాటు ఎవరిని కలవకుండా సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్తే బాగుంటుందని అధికారులు సూచిస్తున్నారు లేకుంటే రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం కావచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది ఇప్పటికే ఒకటి రెండు జిల్లాల్లో మినహా మెజారిటీ జిల్లాల్లో కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి తిరుపతి పర్యటనకు వెళ్లిన వారు కూడా ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని తేడా లేకుండా శ్రీకాకుళం మొదలుకొని చిత్తూరు వరకు ఉన్నారు అందుకే రానున్న రోజులు చాలా కీలకంగా భావిస్తున్నారు అధికారులు